దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాను ఖచ్చితంగా కుటుంబాలను ఆదుకుంటాను మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మరి కల్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రేపు మేనిఫెస్టోలో పెట్టబోతామన్నారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది తల్లికి వందడం కింద చదువుకునే ఆడబిడ్డలకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం జరిగిందని చెప్పి తెలుసు తెలియజేస్తూ ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇచ్చి ఈ విధంగా మహిళా సాధికారతకి మహిళ యొక్క అభివృద్ధికి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు డాక్ పథకం పెట్టి దీపం పథకం ప్రవేశపెట్టి ఆదుకుంటే మరల మరొకసారి ఆ మహిళలకి మరొకసారి బ్రహ్మాండమైనటువంటి ఈ కార్యక్ర మహిళా శక్తి కార్యక్రమాలతో మరి రేపు అధికార రాగానే ఈ కార్యక్రమాలన్నీ అమలు చేస్తారని చెప్పి మరి తెలియజేసుకుంటూ ఇవాళ రైతులు రైతుల పరిస్థితి నడి సముద్రంలో సుఖానే లేని లావలాగా తయారైపోయింది ఎందుకంటే ఇవాళ రైతులు కౌలు రైతు ఆత్మహత్యలో రెండో స్థానంలో ఉండం రైతు ఆత్మహత్యలో మూడో స్థానం ఉండం మరి రైతు ఏదైతే ఈ యొక్క అప్పుల్లో రైతు అప్పుల్లో ఇవాళ దేశంలో ప్రథమ స్థానం ఉంది ఇవాళ పెట్టుబడి లేదు గిట్టుబాటు ధర లేదు పోలవరాన్ని ముంచేశారు అదేమంటే అసెంబ్లీలో ఆనాడు మరి ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆ నెల్లూరు జిల్లా తెలిసినటువంటి అనిల్ అన్నాడు ఎప్పుడొచ్చాం కాదు గుండె దిగిందా లేదా అన్నని చెప్పాడు ఏమైపోయాడో తెలియదు రెండు వేల ఇరవై కడతామన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తి చేస్తామని పోలవరాన్ని ముంచేశారు ఇప్పుడు వచ్చినటువంటి మంత్రికి అయితే అసలు పోలవరం తెలియదు పట్టిసీమ తెలియదు రైతుల గురించి తెలీదు శుభ్రంగా పండగొత్తే చక్కగా జనాలు పోగేసుకున్నాడు డ్యాన్స్ చేస్తున్నాడు సంబరాలు చేసుకున్నాడు సంబరాలు రాంబాబుగా మంచి పేరు తెచ్చుకున్నాడు అసలు ఆ వ్యవసాయ శాఖ మంత్రి అయితే అసలు ఆయన ఎవరో కూడా మాకు కూడా తెలీదు రైతులకు తెలియదు ఎవరికి తెలియదు కనీసం ఎంత దుర్మార్గం అంటే మొన్న జరిగినటువంటి తుఫాన్లో కనీసం పంట కాలంలో పూడిక తిరిగి వల్ల రైతులు పండించిన పంటలు నానిపోయి పాడైపోతే ఇవాళకి కొనే పరిస్థితి లేదే ఇవాళ ధాన్యం అమ్ముకుంటే డబ్బులు ఎప్పుడూ వచ్చయ్యే పరిస్థితి లేదే ఈ విధంగా రైతుని సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ గ్రామ ఇవాళ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చూసుకుంటే కళ్ళమంటే నీళ్లు వస్తున్నాయి ఏ ఊరన్నా వెళ్ళండి కళ్ళమ్మట నీళ్లు వస్తున్నాయి ఎందుకంటే గతంలో మనం చూసాం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగేరపండు రాష్ట్రం అధికారం వచ్చిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు ఈ దేశంలో పదివేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయాలంటే ఐదు సంవత్సరాల్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారి సారాజ్యంలో ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసాం గ్రామీణ ప్రాంతాల చాలా చక్కగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం టోటల్ ఎల్ఈడి సిస్టమ్ తెచ్చాం ప్రతి కరెంటు స్తంభానికి ఎల్ఈడి బల్బ్ తెచ్చాం సంపద తయారీ కేంద్రాలు తెచ్చాం అంగన్వాడి బిల్డింగ్లు కట్టించాం గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టించాం సంపద అదేవిధంగా పంట కుంటలు చేశాం ఆ విధంగా దేశంలోనే గ్రామీణాభివృద్ధి నెంబర్ వన్ స్థానం తీసుకొస్తే ఈ రోజున ఆ నిధులన్నిటి కూడా పంట సెట్ పేరుతో ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు దోపిడి దొంగల్లాగా దోసేసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ కనపడతా ఉంది ఇది వాస్తవం కాదా అందుకని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గ్రామీణాభివృద్ధి కావాలంటే బాబు రావాలి కాబట్టి అందుకే ఆయన చెప్పాడు ఈసారి ప్రతి ఇంటికి కూడా గడప తట్టి ఉచితంగా మంచినీరు పరిశుద్ధమైనటువంటి నీరు ఇస్తానని చెప్పారు ఆనాడు చూడండి ఉచిత ఇసుకిచ్చాడు చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు వెళ్ళి మోసుకున్నారు రెండు వేల రూపాయలు తెచ్చుకున్నారు ప్రతిరోజు చిన్నగారు సన్నగారు రైతులు ట్రాక్టర్ ద్వారా రవాణా చేసి డబ్బులు సంపాదించుకున్నారు ఈ దుర్మార్గుడు వచ్చాడు ఇసుక ఉచిత అన్నాడు ఎందుకు రద్దు అన్నాడు మోసం నలభై లక్షల మంది ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉండారో వాళ్ళు పశువులు ఉండేటట్టు చేశారు నూట అరవై మంది ఆత్మహత్య చేసుకునేటట్టు చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఆ విధంగా ఉచిత తీసుకుని సర్వనాశం చేశారు రెండు సంవత్సరాల అడ శాసనసభ్యులు మంత్రులు దోపిడీ చేస్తే మూడు సంవత్సరాల నుంచి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేస్తున్నారు ఈ విధంగా ఈ రాష్ట్రంలో ల్యాండు శాండు వైను మైను మొత్తం ఐదు లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలో దోసుకున్నాడు అంతేకాదు ఇవాళ అరవై ఎనిమిది మంది ఇన్ఛార్జీని మార్చేసేస్తానా నేను ప్రక్షాళన చేస్తున్నాను లేకపోతే నేను మళ్ళీ గెలవాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మార్చి అరవై ఎనిమిది మందిలో నలభై ఆరు మంది ఎస్సీబీసీ వర్గ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్లే జగన్మోహన్ రెడ్డి గారు మార్చాల్సింది ఏళ్ళ కాదు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాకరణీకాన్ని దరిద్రులను తయారు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని హింసించినటువంటి నిన్ను మార్చాలి నీ ప్రభుత్వాన్ని మార్చాలి జగన్మోహన్ రెడ్డి మారాలని చెప్పి వాళ్ళ ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుతా ఉన్నారు ఎందుకంటే నువ్వు వచ్చిన తర్వాత తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచావు ఆర్టీసీ ఛార్జీలు పెంచావు నిత్యావసర వస్తువుల ధరలు పెంచావు గ్యాస్ ధరలు పెంచావు పెట్రోలు డీజిల్ అదేవిధంగా ఇంటి పన్ను పొలం పన్ను నీ దేవసం చెత్త మీద కూడా వేసిన చెత్త దుర్మార్గుడు నువ్వు చెత్త ముఖ్యమంత్రి నువ్వు నువ్వు మాకెందుకు అయ్యా నువ్వు మాకెందుకు మాకు ఒక విజనరీని ఉన్నటువంటి లీడర్ ఐదు సంవత్సరాల రాష్ట్రం విడిపోతే గ్రామీణాభివృద్ధిలో దేశంలో నెంబర్ వన్ వ్యాపారం చేసుకుంటాకి ఈ దేశంలోనే అనుమైన ప్రాంతం నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ యువతగా రోజున నిరుద్యోగ ఇచ్చి మరి లక్షలాది పరిశ్రమలు తీసుకొచ్చి లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి నెంబర్ వన్ స్థానంలో యువతను నిలిపారు మహిళల్ని ఆరాడు బ్రహ్మాండంగా డోక్రా పథకాల ద్వారా పెట్టుబడిచ్చి బ్రహ్మాండంగా చేశారు ఎస్సీబీసీ మైనారిటీ వర్గాలకి నూట ముప్పై సంక్షేమ కార్యక్రమాలు పెట్టి సప్లాన్ తీసుకొచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో చెప్పారో ఎవరైతే ఆర్థికంగా విద్యాపరంగా ఎనకబడినటువంటి వర్గాలు ఉండారో వాళ్ళకి ప్రత్యేకమైన నిధులు కేటాయించమంటే కేటాయించి ఆ వర్గాలు ఆదుకున్న మహాబావుడు నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వెందుకయ్యా మాకు ఒక విజనరీ ఉన్న నాయకుడు అయ్యా యాభై మూడు రోజులు జైల్లో పెట్టావు ఏ తప్పు చేయకుండా ఏ ఒక్క ఆధారం చూపించలేకపోయారో ఒక్కటే గుర్తుపెట్టుకో ఆకాశంలో ఎన్నో ఉంటాయి కానీ చంద్రుడు వస్తేనే వెన్నెల చంద్రుడు వస్తేనే వెళ్తురు ఈ రాష్ట్రంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి సంక్షేమం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధపడిపోయి ఉంటారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా నూట అరవై సీట్లలో తెలుగుదేశం పులివెందుల్లో తెలుగుదేశం గెలిపించడానికి సిద్ధంగా ఉండారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా నమస్కారం